మనం దేని దేనిపైన ఆసక్తి పొందుకోవాలని మనం ధ్యానిస్తున్నాం. ఈ 40 దినములు శిలువ ధ్యానములలో మనం ఆచారంగా కాదు కానీ అవకాశంగా ఈ యొక్క చక్కని 40 రోజుల అవకాశంను తీసుకొని వాక్యం యొక్క మర్మాలను, వాక్యంలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగు. అందులో భాగంగానే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, దేవుని యొక్క శక్తిని మనం ఎలాగూ పొందుకోవాలి, మన మన పరిస్థితులలో, మన మన చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులలో ఎలాంటి శక్తిని మనం పొందుకోవాలి అని మనము నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము మనము అనేకమైన వాదనలు, హల్లెలూయ, ఏంటండి ఆర్గ్యుమెంట్స్, వాదనలు ఏంటి, అలాగే వితర్కములు, తర్కము చేస్తారు. ఆ తర్కములను, వాదములను, జగడములను వీటన్నిటిని కూడా మనము త్రోసివేయాలి. హల్లెలూయ, వాటిని ఎదిరించాలి. హల్లెలూయ. ఈ లోకంలో అనేకమైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ని అన్నిటిని కూడా మనము త్రోసివేయాలి. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగుని. ఎలా త్రోసివేయాలి అనేది మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూద్దాము. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 2వ తిమోతి 2వ అధ్యాయము 14వ వచనం మరి దేనికి, మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. ఇక్కడ చూసినట్లయితే వినువారిని చెరుపుటకే గాని. హల్లెలూయ. ఈ వాదములు అంట ఏంటంటే, ఇవి వాదములు. ఈ వాదములు ఏం చేస్తాయి, వినేవారిని చెరిపివేస్తాయి. వినేవారిని ఏం చేస్తుంది, చెదరగొడతాయి, చెరిపివేస్తాయి, వారి యొక్క ఆలోచనలు కొట్టివేస్తాయి. అయితే ఈ వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు, పనికిరాని విషయాలను తీసుకొని ఏం చేస్తారంటే వాదములు పెట్టుకొనవద్దు. హల్లెలూయ. ఏంటది వాదములు, నువ్వెంత అంటే నేనెంత ఏంటి. ఆ సబ్జెక్టు చూస్తే సబ్జెక్ట్ ఏముండదు, అనవసరమైనది ఉంటుంది. ఆ అనవసరమైన దాని గురించి చిన్నదాన్ని పెద్ద రాధాంతం చేస్తూ దాని గురించి వాదము పెట్టుకుంటారు. లేదు లేదు లేదు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు 4 కాళ్ళు కాదు అని చెప్పి వారు ఏం చేస్తారంటే ఈ యొక్క 3 కాళ్ళు అని చెప్పి వాదిస్తూ ఉంటారు, మూర్ఖంగా తర్కము చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి తర్కములను మనము పెట్టుకోవద్దంట. హల్లెలూయ. ఏంటి పనికిరాని వాదములను గురించి వాదము పెట్టుకొనవద్దంట. హల్లెలూయ. వాదం పెట్టుకోవద్దు. ఏంటి అది, అది పనికి మాలింది. ఆ మూర్ఖుడు ఏం చేస్తాడంటే 3 కాళ్ళను మనం ఏమైనా మార్చగలమా, ఏమైనా ఒప్పించగలమా. వాడు 3 కాళ్ళను ఏం చేస్తాడంటే ఓ విపరీతంగా అరుచుకుంటే ఏం చేస్తాడంటే మన వాదాన్ని వినిపిస్తూ ఉంటాడు. వినిపిస్తే వ్యర్థమైన సమయం వ్యర్థం. అలాగే వినిపించినా అది 3 కాళ్ళు ఉంటాయా 4 కాళ్ళు ఉంటాయా, 4 కాళ్ళే ఉంటుంది. కానీ వాడు మూర్ఖుడు, దాని గురించి వ్యర్థమైన వాదం పెట్టుకొని వాని వాదాన్ని గెలిపించాలని చూస్తుంటే అలాంటి వాదాలు పెట్టుకోవద్దంట. హల్లెలూయ. మనం ఎవరమండి, జ్ఞానము కలిగిన వారం. దేవుని యొక్క వాక్యము తెలుసు, దేవుడు తెలుసు, దేవుడు ఏమి చేసినాడు, ఏది మంచి ఏది చెడనో మనకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే 15వ వచనంలో ఉన్న చూడమ్మా, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నందుకు జాగ్రత్త. యోగ్యునిగా ఉండాలి, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి, మనుషుల ఎదుట కాదు. అలాగే మనం దేవుని ఎదుట సరిగా ఉంటే మనుషుల ఎదుట సరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనుషులు మనల్ని ఒప్పుకుంటారు. హల్లెలూయ. దేవుని ఎదుట మనము ఏ తప్పిదం లేకుండా నిలబడితే, యోగ్యునిగా ఉంటే మన మనుషుల ఎదుట యోగ్యులుగా ఉంటాం అంతే. హల్లెలూయ. ఎవరు చూస్తున్నారు, ఎవరు మన సృష్టికర్త, ఎవరు మనల్ని కూర్చుండుట లేచుట సమస్తము చూచుచున్న దేవుడు, గ్రహించుచున్న దేవుడు అని చెప్పేసి మనము దేవునికి భయపడి దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉన్నామంటే ఏ మనుషులందరికీ యోగ్యులుగా ఉంటాం అంతే. హల్లెలూయ. మనుషులు కొద్ది సమయం ఉంటారు కానీ దేవుడు ఎల్లప్పుడూ ఉంటారు. ఆయన ముందు
మనం యోగ్యులుగా నిలబడితే ఈ వాదం పెట్టుకునేవి ఇది కాదు అదే అని చెప్పేసి నేను అనేదే నిజమని చెప్పి వాదం పెట్టుకున్న వాళ్ళ వాదాలు మనం వినం. హల్లెలూయా. ఆ మూర్ఖుడు మూర్ఖంగా వాదం పెట్టుకుంటున్నాడు, మనకు అవసరం లేదని చెప్పేసి మనం పక్కన జరుగుతాం. హల్లెలూయా. మనం దేవుని ఎదుటనే యోగ్యునిగా ఉంటాం. అలాగే సిగ్గుపడనక్కర్లేని పని వానగా సిగ్గుపడరు దేవుని ప్రజలు. దేవుని పిల్లలు ఏం చేస్తారంటే దేవుని పని అని చెప్పి సిగ్గుపడకుండా వారు వారి యొక్క పనిని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఓ ఇదా నేనెందుకు చేస్తాను అని చెప్పేసి అనడం కాదు. నాకు చాలా ఒక్క మాట నాకు గుర్తుకొస్తుంది ఏంటంటే, హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. ఓకే, అయితే మనకు ఇక్కడ ఎక్కడండి, ముషిరాబాద్లో హెబ్రోన్ చర్చ్ ఉంది కదా. ఈ హెబ్రోన్ చర్చ్లో అనేక మంది చెప్తారు. అక్కడ మంచి దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు అంటే మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఒక కలెక్టర్లుగా పనిచేసేవారు, ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగాలు చేసేవారు. వారు అక్కడికి వచ్చి దేవుని పరిచర్యలో, దేవుని సేవా పరిచర్యలో వారు ఆ యొక్క టాయిలెట్స్ కూడా కడుగుతారట అక్కడ. హల్లెలూయా. ఓ ఇది నేను చెయ్యాలి, ఇది చేయవద్దు అని చెప్పేసి అనేటువంటి వేరు బాధం లేకుండా, ఓ నేను గొప్ప అని గొప్పలకు పోకుండా వారు అక్కడున్న ఏ పని అయినా ఇది నా పని, ఇది దేవుని పని, నేను దేవుని పని చేయడానికి నాకు ఏదో ఒక అవకాశం దొరికిందని చెప్పేసి వారు అక్కడ చేస్తారని నాకు అది చాలా నచ్చింది. హల్లెలూయా. ఓ నేనా, నేను ఎందో తెలుసా, ఎవరి తెలియదు, నీది నీకే తెలియదు. హల్లెలూయా. నేను ఎవరో తెలుసా అని చెప్పేసి అన్నట్టు వాళ్ళకి వాడెవడో వానికే తెలియదు. అలాంటి వారు కాదంట. ఇక్కడ నమ్మకమైన పనివారిగా మనం దేవుని పని చేయాలి. దేవుని పని చేసి దేవుని ఎదుట మనము యోగ్యులుగా ఉన్నట్లయితే మనం అందరి ముందు యోగ్యులుగా ఉంటాము. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన పక్షాన నిలబడి సాక్ష్యం చెప్తాడు. యోబు గురించి ఎలాగ సాక్ష్యం చెప్తున్నాడు, భూమి మీద ఉన్న మనుషులందరిలో ఈయన నీతిమంతుడు, న్యాయవంతుడు అని చెప్పేసి ఎలాగు సాక్ష్యము దేవుడే చెప్తున్నాడో అలాగ మన గురించి కూడా దేవుడు సాక్ష్యము చెప్తాడు. కాబట్టి మనం దేవుని ఎదుట మనం సరిగా ఉండాలి. ఈ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొనకూడదు. హల్లెలూయా. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమవుతుందంటే మనల్ని నాశనానికి నడిపిస్తాయి. కాబట్టి వాటిని త్రోసివేయాలి. త్రోసివేయడం అంటే వారిని నోరుమూపియడం అని కాదు, ఆ మూర్ఖులకు దూరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సర్లే అండి, మీ వాదమే కరెక్ట్ అండి, ఓకే రైట్ అని చెప్పేసి వారిని వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాదం పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంక ఇక్కడ చూడండి, దేవునికి దేనికి పనికిరాని మాటలంట. హల్లెలూయా. పనికి వచ్చే మాటలు కాదండి. ఈ వాదాలు ఎందుకు వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వస్తాయంటే పనికిరాని మాటలు. ఒక్కొక్క మాట గురించి దేవుడు బైబిల్లో చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏం మాటలు అవుతాయి, దేనికి పనికిరాని మాటలను గురించి. మంచి పనికి వచ్చే మాటలు కాదు ఇవి. ఏంటమ్మవి, పనికి వచ్చే మాటలు కాదు, పనికి రాని మాటలు. పనికి రాని మాటలను పట్టుకొని ఒక గంటలు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ, వాదము పెట్టుకుంటూ, తర్కము పెట్టుకుంటూ, జగడము పెట్టుకుంటూ మన విలువైన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. హల్లెలూయా. అది వ్యర్థమైనది. ఏ మాట గురించి మాట్లాడుతున్నారని ఎందుకు అక్కడ గొడవ అవుతున్నది అని అంటే ఏముంటుంది, వ్యర్థమైనది, పనికి రానిది. హల్లెలూయా. ఇప్పుడు మన హైదరాబాద్లో అది చాలా వరకు చూడవచ్చు. ఏంటది, రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎవడో చిన్న గింత తగులుతుంది, అడ్డం తిట్టం పోతారు, పోయి ఇంతంత తలగంగానే రోడ్డు నడి రోడ్డు మీద బండి పడేసి నిలబడి అని చెప్పేసి అక్కడ ఏమవుతుందండి, ఒక 10-20 మంది గుమ్మి కొడతారు. రోడ్డు బ్లాక్, అటు రోడ్డు బ్లాక్, ఇటు రోడ్డు బ్లాక్, అక్కడ ఇక వాదం పెట్టి నువ్వెంత నీది తప్పు అంటే నీది తప్పు. ఓ ఒకరి మీద ఒకరు కాసేపు అంత ఏం చేస్తున్నది, వ్యర్థమైనదా, పనికి వచ్చేదా, పనికి రాందా, పనికి రానిది. ఈ పనికి రాని వాటి గురించి మనము వాదము పెట్టుకోకూడదు. మనం ఎవరమండి, దేవుని పిల్లలం. ఏది పనికి వచ్చేది, ఏది అవసరమైనది, ఏది అవసరం లేనిది అనేది వివేచించే జ్ఞానం మనకు ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మటుకు చూసినట్లయితే గత కాలంలో చూస్తే ఊర్లలో అయితే, ఊరు ఇప్పుడు ఇక్కడ సిటీలో ఎలా ఉన్నదో కానీ ఊర్లోనూ అయితే గత ఒక 3-4 అమలక్కలు కూర్చొని ఏం చేస్తారు, టైంపాస్గా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళ గురించి, జరిగిపోయిన వాటి గురించి, ఇట్ల నట అట్ల నట
అది నిజం కాదు ఏం కాదు. ఏంటిది అది? ఊహ. ఎవరో చెప్పినటువంటి ఆ వ్యర్థమైన మాటలను వారు ఊహించుకుంటూ ఇట్లా నట కదా అట్లా నట కదా నీకు తెలుసా అంట ఏంటి 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 అని చెప్పేసి అక్కడ టైం పాస్ చేసుకుంటూ ఎవరి మీదనో లేనిపోని ఏ మాటలు ఇవి? పనికి రాని మాటలు. ఈ పనికి రాని మాటల గురించి అనవసరమైన టైం వేస్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. చేసుకునే చేసుకోకూడదని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చూడమా, మొదటి తిమోతి పత్రికల అక్కడే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పన కథలను నిమిత్తము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంట, పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు. పౌలు భక్తుడు తిమోతికి తన కుమారుడు అంటే ఆత్మీయ కుమారుడు వాక్యంలో పెంచినాడు, వాక్యాన్ని బోధించేటువంటి ఆ యొక్క పౌలు తన కుమారుడైనటువంటి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు, నువ్వు ఏం చేయాలా, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దట. హల్లెలూయా. సత్యము. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా వినాలి ఇవాళ మనం. ఏంటి సత్యము? సత్యమునకు భిన్నమైన బోధ అంటే ఈ సత్యం అంటే వాక్యం. సత్యం అంటే వాక్యం. ఆ మాట కూడా చూడండి ఇక్కడ ఉంచము, యోహాన్ సువార్త 17వ అధ్యాయం. అసలు వాక్యం అంటే ఏంటిది? సత్యము వాక్యం కాకుండా ఇంకేమై ఉన్నది? 17వ వచనం. 17:17 యోహాన్ సువార్త 17:17. సత్యమందు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము. ఈ సత్యము కాకుండా ఇంకేది చెప్పినా ఏంటిది? అది భిన్నమైన బోధ. హల్లెలూయా. ఈ వాక్యాన్ని కాకుండా ఏం చేస్తున్నారంటే అనేకమైన బోధలు చేస్తున్నారు. హల్లెలూయా. అనేకమైన బోధలు చేసి కొంతమంది అంటే లోకంలో ఎలాగూ బ్రతకాలి, ఎలాగూ సంపాదించుకోవాలి, ఎలాగ ఉన్నతంగా ఉండాలి అని చెప్పి లోక సంబంధమైన వాటిని గురించి చెప్తున్నారు. హల్లెలూయా. కొంతమంది మోటివేషన్ చెప్తున్నారు, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అదే అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. ఎమోషనల్ ప్రీచింగ్స్ ఉన్నాయి. హల్లెలూయా. నోరు తెరిచి అని చెప్పేసి అరుచుకుంటూ ఏముంటుందని రెచ్చగొట్టే ప్రసంగాలు. హల్లెలూయా. విమర్శనాత్మకమైనటువంటి ప్రసంగాలు. హల్లెలూయా. నిన్న మనం ధ్యానించిన యేసుప్రభు ఎవరినన్నా ద్వేషిస్తున్నాడా? ఎవరిని ద్వేషించడం లేదు. మరి నువ్వెందుకు అంతగానో ఎమోషన్గా చెప్పాలి? హల్లెలూయా. ఆయన మాటలు ఎలాంటివి ఉన్నాయంటే యేసుప్రభు మాటలు ఎలా ఉన్నాయి? దయగలిగిన మాటలు. హల్లెలూయా. యేసుప్రభు ఎమోషనల్ స్పీకర్? ఆయన ఎమోషనల్ స్పీకర్ కాదండి. ఇప్పుడు అందరు ఎమోషనల్ స్పీకర్లు వచ్చి ఇక చింపుకుంటున్నారు, ఇట్లా అని చేస్తున్నారు. హల్లెలూయా. ఎలాంటి బోధ చేయాలి మనం? ఒక దైవ సేవకుడు తన గొర్రెలకు అర్థమయ్యేలాగున ప్రజలకు అర్థమయ్యేలాగున ఎలాంటి బోధ చేయాలి? ఈ వాక్యాన్ని చెప్పాలి. ఇంకా ఇంకా చూడమ్మా, ఒక్క మాట చూపిస్తాను. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. 4:22. యేసుప్రభు ఎలాంటి బోధ చేసినాడు? రెచ్చగొట్టినాడా? అరిచినాడా? కేకలు పెట్టినాడా? ఓ బూతులు తెచ్చినాడా? ఏం చేసినాడు? హల్లెలూయా. అది మనం చూడాలి. 4:22 లూకాసు వార్త. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చు. ఆయన గురించి అందరు చెప్తున్నారు, యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నారా ఆయన ఎలాంటి వాడని? ఏమని చెప్తున్నారు? ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. దయగల మాటలు వచ్చినాయా? రెచ్చగొట్టే మాటలు వచ్చినాయా? కోపంతో వచ్చినాయా?
తిట్టే మాటలు వచ్చినాయా? ఎలాంటి మాటలు వచ్చినాయి యేసుప్రభు నోట నుండి? హల్లెలూయ. కొంతమంది బూతులు తిడుతున్నారు, కొంతమంది పాపిష్టి జనమా అంటున్నారు, కొంతమంది పాపులారా అంటున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? పాపంలో పట్టబడిన స్త్రీని ఏమంటున్నాడు? అమ్మా అంటున్నాడు. ఓ పాపిష్టి దానా అన్నాడా? అనలేదు. అందరు పాపిష్టిదని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొచ్చినారు, కానీ ఆయన అన్నాడా అలా? అనలేదు. అమ్మా, నిన్ను ఎవరు శిక్షింపలేదా? నేను కూడా శిక్షింపను, ఇకను పాపము చేయకు అని చెప్పేసి పంపించినాడు. కానీ ఓ ఎమోషన్తో నేను లేకపోతే ఇప్పుడు నీ బతుకు ఏమయ్యేది? నేను రా టైంకి వచ్చినాను కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి నువ్వు బ్రతికిపోయినావు అని చెప్పి ఎంత పుట్టుపుట్టుగా తిని తిట్టినాడా? తిట్టలేదండి. వ్యర్థమైన మాటలు ఆయన నోటి నుండి రాలేదు, వట్టి మాటలు రాలేదు, ఆయన నోటి నుండి దయ కలిగిన మాటలు వచ్చినాయి. హల్లెలూయ. అలాంటి మాటలు కరువైపోయినాయి ఈ దినములలో. ప్రజలను విమర్శించే మాటలు, రెచ్చగొట్టే మాటలు, వారిని బెంబేలెత్తించి భయపెట్టించే మాటలు ఉన్నాయి. హల్లెలూయ. ఆదరించే మాటలు లేవు, ఓదార్చే మాటలు లేవు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ వాక్యము సత్యమైంది, ఈ వాక్యమును వినాలి. అందుకే నేను నా ప్రసంగంలో చూడండి ఎన్ని ఎన్ని వాక్యాలు ఉంటాయి. నేను వాక్యాన్ని వివరిస్తాను, నా స్టోరీ చెప్పడానికో, లోకం గురించి చెప్పడానికి, లేకపోతే లోకం బయట జరిగే సంగతులను గురించి, లేకపోతే లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏంటిదని చెప్పడానికి ఇక్కడ అవసరం లేదు. లోకమంతా కూడా చెప్పు, లోకంలో అనేక మంది చెప్తున్నారు, అక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు చర్చికి వచ్చింది నేర్చుకోవడానికి, ఎందుకు అంటే దేవుని గురించి, వాక్యమును గురించి, సత్యమైన వాక్యమును నువ్వు తెలుసుకుంటే అన్నీ అర్థమైపోతాయి నీకు. హల్లెలూయ. అన్నీ అర్థమవుతాయి, అన్నీ దీంట్లో నుండే వచ్చినాయి. హల్లెలూయ. నీ సైన్స్ కానీ, ఆస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ, అన్ని సబ్జెక్టులన్నీ దీంట్లో నుంచి వచ్చినాయి. నువ్వు ఈ సత్యమును తెలుసుకుంటే అవన్నీ అర్థమవుతుంది. అక్కడికి పోయి నువ్వు స్పెషల్గా నేర్చుకోవాలి. వేల వేల డబ్బులు ఇస్తున్నారు, వేలు వేలు ఇచ్చి ఆ మోటివేషన్ క్లాసులలో కూర్చొని మీటింగులు విని చేస్తున్నారు. చేస్తే మనం వచ్చిందా? లాస్ట్కి చివరి కంటే ఏమీ లేదు. హల్లెలూయ. దేవుని వాక్యం కాకుండా మనం ఏది కాకుండా ఏది వినకూడదు. అందుకని ఏంటి, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు. భిన్నమైన బోధ చేయొద్దు. ఇంకా కల్పనా కథలు. అబ్బా, ఇప్పుడు ఏమున్నాయమ్మా, కథలు ఉన్నాయా లేదా? కొంతమంది ఏం చెప్తున్నారు? కథలు చెప్తున్నారు. కొంతమంది ఆ సేవకుల స్టోరీలు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబంలో ఉన్న స్టోరీ చెప్తున్నారు, వారి యొక్క తాతల ముత్తాతల స్టోరీలు చెప్తున్నారు, మనం ఏం చేయాలో అని చెప్పి స్టోరీలు చెప్తున్నారు. కొంతమంది చందమామ బొమ్మరిల్లు కథలు చెప్తున్నారు. హల్లెలూయ. ఇప్పుడు బైబిల్ ఉన్న కొన్ని కథలు చెప్తున్నారు. ఈ చిన్నపిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు, వాళ్ళకు చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అర్థమయ్యేలాగా సండే స్కూల్ కథలు చెప్పినట్టు కథలు చెప్తున్నారు. హల్లెలూయ. దేవుడు ఏమంటున్నాడు? కల్పనా కథలను ఏమి చెప్పదు. ఏం చెప్పాలి? సత్యమును బోధించాలి, శక్తి కలిగిన మాటను బోధించాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. ఈ కల్పనా కథలు వినేవారు ఎలా ఉంటారంటే, ఎలా ఉంటారో మీకు నేను ఒక సూచనలాగా చెప్తాను మీకు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు. చంటి పిల్లలు పుట్టిన తర్వాత ఎన్ని నెలల వరకు వాళ్ళు పాలు తాగుతారండి? 2 సంవత్సరాల వరకు పాలు తాగుతారు. 10 సంవత్సరాలు కూడా పాలు తాగుతారా? ఈ పాలు తాగే బతుకురా అని చెప్పేసి అంటారా? ఎందుకు? 10 సంవత్సరాలకి ఏం కావాలి? భోజనం కావాలి, ఘనమైన ఆహారం కావాలి. ఈ 20 సంవత్సరాలకి ఏం కావాలి? ముక్కలు కావాలి. ఇంకా వానికి మాంసం కావాలి, వానికి పాలు అరగాయి, పాలు సరిపోవానికి ఏం కావాలి? ముక్కలు, ఘనాహారం కావాలి, భోజనం కావాలి. మనకి ప్లేట్ మీల్స్ సరిపోదు, 20 సంవత్సరాలకి ఫుల్ మీల్స్ కావాలి, మనకి పాలు సరిపోవు. ఈ కల్పనా కథలనేది, ఈ కథలు అనేటివి చిన్నపిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి పాలతో వారిని పోషిస్తారు. చిన్నపిల్లలను పాలతో ఎలాగూ పోషిస్తారో, వారికి అర్థం కాదు కాబట్టి వారికి సరిగా అరిగేలాగా ఉండేటువంటి పాలను ఇస్తారో, అలాగే వారికి అర్థమయ్యేలాగా చెప్పేటువంటి చిన్నపిల్లల కథలు చెప్తారు. అవి పెద్దవారికి కాదు. ఇక్కడేమైపోయిందంటే పెద్దవాళ్ళకు కూడా కథలే చెప్తున్నారు. ఘనాహారము తినవలసిన, మాంసము తినవలసినటువంటి సమయంలో వారికి పాలు ఇస్తున్నారు. పాలు అరుగుతాయా? పాలు సరిపోతాయా? పాలు సరిపోక విశ్వాసి బలహీనుడైపోతున్నాడు. బలహీనుడైపోయి సమస్య వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నాడు. వాళ్ళేం కథలు చెప్పుకుంటూ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. హల్లెలూయా.
కథలకు చప్పట్లు కొట్టించుకుంటాం. కాదండి, మనం ఏం వినాలి? కల్పన కథలు కాదు. ఇంకా మితము లేని వంశావళులు. మితం లేని వంశావళులు అంటే యేసు ప్రభు యోసేపు పుట్టినాడు, యోసేపు పలానా వారికి పుట్టినాడు, పలానా వారికి పుట్టినారు, ఇలా ఇలాగా అని చెప్పి వంశావళులు చెప్తున్నారు. వంశావళి యాకోబు అబ్రహాంకు ఇసాకు పుట్టినాడు, ఇసాకుకు యాకోబు పుట్టినాడు, యాకోబుకు యోహాను పుట్టినాడు, యోహానుకు వీరు పుట్టినారు అని చెప్పేసి వంశావళులు చెప్పు. కొంతమంది అలాగున్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా ఇలాంటి వంశావళులు చెప్పి, లేకపోతే స్టోరీలు చెప్పి, వారి జీవిత చరిత్రలు చెప్పి మా వంశం ఇలాగు అలాగు. కొంతమంది ఇవాళ రేపు చూస్తే నాకు చాలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది నిజమైన సేవకులని అనడానికి కూడా కొద్దిగా వెనుక ముందు ఆడుతున్నాను. ఎందుకు అనేది చెప్తాను, వినండి. ఎవడైనా క్రీస్తు నందు ఇన్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను. పాత మనిషి చావాలి. ఏం చావాలమ్మా? పాత పాప భూయిష్టం అనేటువంటి మనిషి సమాధి చేయబడాలి. సమాధి చేయబడిన తర్వాత క్రొత్త వ్యక్తి రావాలి. క్రొత్త వ్యక్తి క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో కూడా నేను సోన్స పేరు వెనక చౌదరి, సోన్స పేరు ముందు రెడ్డి, సోన్స పేరు మేము కాపు, సోన్స పేరు మేము ఇది అని చెప్పి కులాల వారిగా కొన్ని సంఘాలు వెలుస్తున్నాయి. హల్లెలూయ. వాళ్ళ కులాల గజ్జి ఇంకా చావలేదు. అది ఏం చావలేదు? ఆ పేర్లు చావలేదు, ఆ వ్యక్తి చావలేదు. ఏమున్నాడు? బ్రతికే ఉన్నాడు. ఆ పాత వ్యక్తి బ్రతికే ఉండి ఏం చేస్తున్నాడు? ఆయనకు తెలిసినటువంటి ఆ యాంగిలో ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయ. అబ్బో రెడ్డి అనగానే, అబ్బో రెడ్డి చాలా పెద్ద అండి, చాలా పెద్ద కులం. చౌదరి అబ్బో అబ్బో కాపులాండి, వీళ్ళండి వాళ్ళండి అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ వారు కొంతమందిని గ్యాదర్ చేసుకొని, మీ చర్చిలో పార్కింగ్ ఉంటుందా? మీ చర్చిలో ఏసీ ఉంటుందండి? మీ చర్చి ఏ ఫ్లోర్లో ఉంటుంది అని చెప్పేసి వారికి వారికి అవసరమైన వాటిని అడుగుతున్నారు. కానీ దేవుని బట్టి రావట్లేదు. వారికి దేవుడు కాదు కావాల్సింది. హల్లెలూయ. దేవుడు కావాల్సింది నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్తావు. హల్లెలూయ. నీకు కావాల్సినవి కావాలంటే వెతుక్కుంటావు, నీకు ఎక్కడ కావాలి ఏంటిదని. నేను అందుకనే నేను సేవా పరిచర్యలోనికి వచ్చిన తర్వాత నువ్వు వెళుతున్న సంఘము సరి అయినదేనా, దేవుడు పిలిచిందేనా, దేవుడు వెళ్ళమనేదేనా అని చెప్పేసి అడుగుమని చెప్పి ప్రసంగం చేశాను. ఎవరు పిలవాలండి? దేవుడు చెప్పాలి మనకు, మనుషులు కాదు. ఓ గొర్రెల వలె ఎటు తల కిందికేసుకొని ఎటు వెళ్తున్నామో తెలియని వారి వల్ల మనం ఉండకూడదు. మన గొర్రెల కాపరి అయినటువంటి యేసు ప్రభువును అడగాలి. ప్రభు నా మంద ఎక్కడున్నది చెప్పు ప్రభువా, నేను ఏ మందలోనికి వెళ్ళాలి, నా కాపరి ఎవరు చూపించు ప్రభు అని చెప్పి ధైర్యంగా విశ్వాసులు అడగాలి. విశ్వాసులు అడిగితే పెద్ద పెద్ద కట్టడాలు ఇవి ఏముండవు. కొంతమంది టూరిజం ప్లేస్కి పోయినట్టు పోతున్నారు. అవి చాలా పెద్ద చర్చ అండి, అవి చాలా పెద్ద. ఎంత పెద్దగా ఉంటే అక్కడ ఏమున్నది? కల్పన కథలు, వాదములు, ఇలాంటివి ఉంటుంది. మనం వీటికి ఏమీ మాత్రం మనం ఏమాత్రం కూడా మనము అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయ. వీటికి సంబంధించినటువంటి వేటికి కూడా అవకాశం ఇవ్వకుండా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. రోమపత్రిక చూడమ్మా, రోమపత్రికలో కూడా ఇంకా స్పష్టంగా ఉన్నది చూడండి. 14వ అధ్యాయము, రోమపద్నాలుగు మొదటి నుంచి చూడండి. పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం రోమపత్రిక. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనడు. ఇక్కడ నేను ఒక 3-4 వచనాల వరకు ఉన్నది. ఈ 4 వచనాలు నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను చూడండి. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనడు. విశ్వాసంలో సన్నగిలినాడు, లేకపోతే కొత్తగా సంఘంలోనికి వచ్చినాడు, మనకి విశ్వాసం లేదు. విశ్వాసం అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి వానిని ఆ విశ్వాసములో బలహీనంగా ఉన్నవాన్ని ఏం చేయాలట? చేర్చుకోవాలి. అయ్యా రండి అని చెప్పేసి ఆహ్వానించాలి, సంఘానికి ఆహ్వానించాలి. కొన్ని సంఘాలలో చూసినాను, మన దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు అలాగే చేసినారు. నువ్వు ఎక్కడుంటావు, ఎవరు పిలిచారు నిన్ను, ఎవరు పిలుతచ్చును అని చెప్పేసి అడుగుతాను. హల్లెలూయ. వచ్చిన వారిని ఏం చేస్తున్నారు? అభ్యంతరపరుస్తున్నారు. హల్లెలూయ.
కొంతమంది మేమే సీనియర్ క్రైస్తవులమని, మేమే సీనియర్లు, మాకే అన్నీ తెలుసా అని చెప్పి కొత్తగా వచ్చిన వారిని విమర్శించడము, బెదిరించడము, లేకపోతే వారిని మ్యానిపులేట్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. వీరిని ఏం చేయాలంటే కొత్తగా విశ్వాసంలోనికి వచ్చేవారిని, విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారిని ఏం చేయాలి? చేర్చుకోవాలి. హల్లెలూయ. చేర్చుకొని వాళ్ళని ఆదరించాలి, ఓదార్చాలి. హల్లెలూయ. దేవునికి మహిమకలు. ఇప్పుడు విశ్వాసంలో మనకు ఇప్పుడు మన మధ్యలో లక్ష్మి అమ్మున్నది. ఆమె ఇప్పుడిప్పుడే దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం వింటుంది, ప్రార్థన చేయించుకుంటుంది. ఆమెను ఏం చేయాలి? మనం చేర్చుకోవాలి. హల్లెలూయ. రాకుండా అడ్డుకుంటామా? అడ్డుకుంటే ఒక ఆత్మను నువ్వు అడ్డుకున్నట్లే. హల్లెలూయ. మనం ఆత్మలను, దేవుడు పంపించే ఆత్మలను మనం ఎప్పుడూ అడ్డుకోకూడదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ఎలాగూ దేవుడు వాడుకుంటాడో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగు. కాకపోతే మనం చేర్చుకోవాలి తప్ప అడ్డుకోకూడదు. ఇంకా చూడమ్మా, అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకో. సంశయములు అంటే అనుమానాలు. ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా అవుతుంది, వాక్యం ఇట్లున్నది అట్లున్నది అని చెప్పి ఒక్క వాక్యాన్ని పట్టుకొని వ్రేలాడే వాళ్ళు ఉంటారు. కాదు కాదు కాదు, ఒక్క వాక్యంతో కాదు. వాక్యం, దేవుని వాక్యంలో అనేకమైన వాక్యాలు ఉన్నాయి. మినిమంగా ప్రతి వాక్యం కూడా రెండు సార్లు ఉన్నదండి. ప్రతి వాక్యము, ఆ వాక్యము రెండు సార్లు ఉన్నది కాబట్టి వాక్యాన్ని స్థిరపరిచేయాలి. రెండు సార్లు ఆ సందర్భాన్ని, ఆ యొక్క విషయాన్ని గురించి దేవుడు స్పష్టంగా బయలుపరిచినాడు. ఒక్కసారి చెప్పలేదు. ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో మీరు ఏ విషయం తీసుకున్న రెండు సార్లు స్థిరపరిచినాడు, రెండు సార్లు రాపించినాడు దేవుడు. హల్లెలూయ. కాబట్టి ఒకటే పట్టుకొని నువ్వు వేలాడకూడదు. అది ఇంకొక దగ్గర ఎక్కడ ఉన్నది, అది ఆ వాక్యం ఎలా ఉన్నది, సంశయములు ఎలా ఉంటుంది అంటే ఆ వాక్యాన్ని నువ్వు అప్లై చేసుకోవడం కాదు. అక్కడ ఉన్నటువంటి వాక్యము ఎవరిని బట్టి, ఎందును బట్టి, ఏ సమయములో, ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాట పలకబడ్డది, దాని వెనుక పూర్వాపారాలను మనము ఆలోచించాలి. ఆలోచించి ఆ వాక్యాన్ని స్థిరపరచాలి. హల్లెలూయ. సంశయములు పెట్టుకోవద్దు అని ఉన్నది, వాగ్వివాదములు పెట్టుకోవద్దు. దాని వెనుక ఏం జరిగిందండి? అసలు మీ ఇద్దరికి ఎందుకు వాదం వచ్చింది? నీవేమన్నావు, వీరేమన్నారు, వీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఏంటి? ఎందుకు ఈ యొక్క సంశయం వచ్చింది, ఎడబాటు వచ్చింది, వాదం వచ్చింది, జగడం వచ్చింది అనే పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎవరు ఏమన్నారని చెప్పి అప్పుడు ఒక తీర్మానానికి రావాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకోవద్దు. వాదం పెట్టుకోవద్దు. వాదం అంటే ఒకరు నువ్వెంత అంటే నీ అంకిసిసే కమ్నహి, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు గొప్ప అంటే ఈ గొప్పలు గొప్పలతో ఏమైపోతుంది, అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది తప్ప ఇంకేం లేదు. అయితే సంశయములను, అనుమానములను తీర్చుకున్నట్టుకు వాదాలు పెట్టుకోకూడదు. ఒకడు సమస్తము తినవచ్చని ఒకడు అంటాడు, వచ్చి సమస్తం తినొచ్చే, అన్ని తినచ్చు, తేడా లేదు, ఏం లేదు, అన్ని తినచ్చు, జంతువులన్నిటినీ తినచ్చు అని చెప్పేసి అంటారు. ఇంకో వచ్చేమంటారు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరాకులనే తినుచున్నాడు. కూరాకులని, వాడు బలహీనుడు ఏమంటున్నాడు, నేను ఆకుకూరలే తింటాను, నాకు ఏం తినాలో ఏం తినాలో తెలియదు నాకు. వాడు బలహీనుడు, వాడికి వాక్యంలో బలహీనంగా ఉన్నాడు. వాడు అంటున్నాడు, అయ్యో నేను కూరగాయలని తింటాను, ఆకుకూరలే తింటాను అని చెప్పి వాడు అంటాడు. ఇంకోడు అంటున్నాడు, మొత్తం తినొచ్చు, నువ్వు ఏది పడితే అది తినచ్చు, ఏది కనబడితే అది తినచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా చూడమ్మా, తినువాడు తిననివాని తృణీకరింపకూడదు. తినేవాడు, ఈ తినని వాడు ఉంటాడు కదా, ఇప్పుడు ఇక్కడే వస్తుంది గొడవ. అంత ఏమవుతుందంటే, ఏం కాదు తిను, ఏం కాదు తిను అంటున్నాడు. తినని వాడు తినేవాని విమర్శిస్తున్నాడు, తిననివాడు తినేవాని విమర్శిస్తున్నాడు. హల్లెలూయ. ఒకడు బలహీనుడై తినడం లేదు, ఈ తినేవాడు అంటున్నాడు, అడ వాడు పిచ్చివాడు అని చెప్పేసి వాడిని గేలి చేస్తూ ఉంటారు. అలాగ ఉండకూడదు. ఇంకా చూడమ్మా, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొని పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చదవండి అమ్మా, అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. బలహీనుడు పడిపోయినాడా, ప్రభువే లేపి నిలబెడతాడు వానిని. నువ్వు విమర్శించడానికి అవసరం లేదు. హల్లెలూయ. హల్లెలూయ. నువ్వు ఆత్మలో లేకపోతే వాక్యములో నువ్వు అన్నిట్లలో నువ్వు బలంగా ఉన్నావా? ఓకే, వెరీ గుడ్.
నువ్వు బలంగా ఉన్నావా, పడిపోయిన వాడిని లేపాలే తప్ప నిలబడవాన్ని పడవేయకూడదు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. పడగొట్టిన వాడిని దేవుడే లేపుతా అంటున్నాడు. దేవుడు వాడిని నిలబెట్టుడు ఒక శక్తిమంతుడు. వాడు బలహీనంగా ఉన్నాడు మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు వాడిని లేపి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సంశయములు తీర్చుకోవడానికి వాదములు పెట్టుకో, ఈ వాదములను వ్యతిరేకించాలి. వ్యతిరేకించాలంటే మనం నిలబడి వ్యతిరేకించడం కాదు, ఆ వాదములకు దూరం ఉండాలి. హల్లెలూయ. మూర్ఖులు వాదం పెట్టుకుంటారు. వాదం పెట్టుకుంటే ఏం చేయాలి మనం? అది మూర్ఖంగా అని చెప్పేసి వారిద్దరి మధ్యన ఒట్టి దానికి పనికి రాని దానికి మీరు వాగ్వివాదము పెట్టుకుంటున్నారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి చల్లగా జారుకోవాలి. లేదంటే అది ఏమైపోతుంది? ఆ వాగ్వివాదం మనకు చుట్టుకుంది, మనకు చుట్టుకొని మన సమయం వ్యర్థమైపోతుంది. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు అవుతుంది. కాబట్టి అలాగే మనము ఎలాంటి వాగ్వివాదాలు పెట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా బయలుపడుతుంది. అలాగే చూడండి, 1 తిమోతి 6:4-5 3వ వచనం చదవమ్మా. 6:3 ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. హితవాక్యం అంటే మంచి వాక్యము, సత్యమైన వాక్యం. ఈ యొక్క వాక్యాన్ని మనము గ్రహించాలి. హల్లెలూయ, గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో నేను కొత్తగా రక్షింపబడిన తర్వాత ఎవరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లకు పరిగెత్తుకొని వెళ్ళేవాను. నాకు ప్రతిరోజు వాక్యం కావాలి కావాలి కావాలని ఆకలితో ఉండేవాను. ఏడ పోస్టర్ కనబడితే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి. అయితే ఒక క్రమంలో నేను కొత్తగా రక్షింపబడిన తర్వాత ఏసన్నగారి పాటలు చాలా నన్ను ఆదరించి బలపరిచి ధైర్యపరిచినాయి. ఆ ఏసన్నగారు ఆ వారి పాటలను బట్టి చాలా నేను ధైర్యపరచబడ్డా. అయితే వారు ఎక్కడ సికింద్రాబాద్లో ఆ యొక్క మహబూబా కాలేజీలో మీటింగ్లకు వస్తున్నారు అనగానే సంతోషపడి అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఆ రోజు అనారోగ్యత ఉన్నది, పాటలు పాడలేరు అని చెప్పేసి అన్నారు. అయ్యో, ఒక పాటన పాడితే బాగుండు అని చెప్పేసి నేను అనుకున్నాను. డిసప్పాయింట్ అయినాను, కానీ వాక్యం అయితే చెప్తారు కదా అని చెప్పి వాక్యానికి వాక్యం చెప్పేంతవరకు కూర్చుందామని కూర్చున్నాను. కూర్చుంటే ఏసన్నగారు వాక్యం మొదలుపెట్టినారు. ఇక ప్రజలను ఎట్లా తిడుతున్నారంటే ఇంత పని మనుషుల కంటే అధ్వానంగా తిడుతున్నారు. ప్రజలను విమర్శిస్తూ ఉన్నాడు, ఒక రకంగా బూతులాగానే మాట్లాడుతున్నారు. నాకు అట్లా మాట్లాడడం నాకు ఇష్టం అనిపించలేదు. హల్లెలూయ, అలాగ మాట్లాడడం, విమర్శించడం, ప్రజలను విమర్శించడము, ప్రజలను తిట్టడము నాకు నచ్చలేదు. నాకు నచ్చడం పక్కన పెట్టండి, దేవునికే నచ్చదు. హల్లెలూయ, దేవునికి నచ్చదు. దేవునికి ఎందుకు నచ్చదు? మోషే అంత గొప్ప నాయకుడు, 600,000 మందిని నడిపించే ఆ గొప్ప నాయకుడు దేవుని ప్రజలను ఏం చేసినాడంటే సన్మానించలేదు, కానీ తిట్టినాడు. హల్లెలూయా, తిట్టినాడు. తిట్టినందుకు ఏం జరిగింది? ఆయన కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించకుండానే అడ్డగింపబడ్డాడు. హల్లెలూయా, అది దేవుని ప్రజల యొక్క విలువ. దేవుడు వారిని ఎంతో విలువైన వారుగా తిడుతున్నాడు. తిట్టడానికి నువ్వు నేనెవడు? హల్లెలూయా, ఆయన చూసిన ఒక 15 నిమిషాలు చూస్తే 15 నిమిషాలలో అడుగుతున్నాడు, మంచిగా సర్ఫేస్గా అడుగుతున్నాడు. అందరినీ అడుగుతుంటే ప్రభా వదిలే ఈ వాక్యం ఏంటంటే నేను నా మనసు పాడైపోతుంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన. ఆయన దగ్గర ఉన్న టాలెంట్లు ఆ పాటలు వాడి ఆ పాటలను తీసుకుంటాను తప్ప ఆ వాక్యాలు ఆ యొక్క డైమెన్షన్ నాకు వద్దని చెప్పేసి నేను అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చేసినాను. హల్లెలూయ, దేవుని ప్రజల్ని తిట్టడానికి కాదు ఇక్కడ నిలబడే. మరి ఎవరైనా సరే ఎంత పెద్ద గొప్పవారని, మోషే కంటే గొప్పవారు ఉన్నారా? మోషే కంటే గొప్పవారు ఎవరు లేరు. ఆ మోషేనే దేవుడు అడ్డగించినాడు, నా ప్రజలను తిడతా. ఒక్కసారి చూడండి మా మాట. హల్లెలూయ, సంఖ్యాకాండము
తిట్టడం మీకు నీరు ఇప్పించాలా అని చెప్పేసి వారు ప్రజల మీద వారు సనుగుతూ ఉంటారు. సనుగుతూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత నీకు బండ మీద నీకు నేను కనబడతానని 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం సంఖ్యాకాండం 20వ అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి అమ్మా. నీవు నీ కర్రను తీసుకొని నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చిన బండతో మాట్లాడమంటున్నాడు. ఎవరి ముందట? సమాజం అందరిని పోగు చేసి సమాజము ఎదుట అంటే అందరి కన్నుల ముంగట, అందరి ముందు ఆ బండతో మాట్లాడు అంటున్నాడు. మాట్లాడమంటే ఈయన ఏం చేసినాడంటే, మాట్లాడుతున్నాడా? మాట్లాడతలేడు. మాట్లాడుకుంటే ఏం చేస్తున్నాడు చూడండి. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. ఇంకా యెహోవా అతనిని ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ఆ సమాజంతో ఏమంటున్నారు? ద్రోహులారా వినుడి. తప్పు మాట సారీ. ఏమంటున్నాడు? యు ఫూల్స్ అంటున్నాడు. అనేసరికి దేవుని కోపం వచ్చింది. హల్లెలూయ. ప్రజలను తిడుతున్నాడా లేకపోతే? ఇంకా చదవమ్మా. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు ఆ కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. ఇక్కడ చూసినట్లయితే బండతో మాట్లాడమన్నాడు దేవుడు. మాట్లాడితే కార్యం జరుగుతుంది. కానీ మోషే ఏం చేసినాడు? వాళ్ళని తిట్టి మీదికి వెళ్ళి కర్రతో ఆ యొక్క బండను కొట్టినందుకు దేవుడు మోషేను అడ్డగించలేదు. హల్లెలూయ. ఈ ప్రజలను తిట్టినందుకు, ఈ మాట ఇక్కడే ఉన్నది చూడండి, అనేక మంది చెప్తారు బండను కొట్టినందుకు మోషే ఆ యొక్క కనాను దేశంలోకి వెళ్ళలేదు అని. కానీ అది కాదు. ఇక్కడ 12వ వచనం మీరే ఒక్కొక్క వచనాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. హల్లెలూయ. ప్రజల ముందు దేవుని సన్మానించడము లేదు. సన్మానించకుండా ప్రజలను ఏం చేస్తున్నారు? తిడుతున్నారు. తిట్టినందుకు వారి ముందు నన్ను సన్మానించలేదు కాబట్టి మిమ్మల్ని అడ్డగిస్తాను. వారు వెళ్తారు కానానుకు వారు వెళ్తారు కానీ మీరు వెళ్ళరు. హల్లెలూయ. దేవుని యొక్క తీర్మానం చూడండి. దేవుడు తన ప్రజలను ఎంతో ప్రేమిస్తాడు. హల్లెలూయ. ప్రేమించేవాడు దైవ సేవకులని అట్లా అని ఇట్లా అని చెప్పేసి వారిని తిట్టడానికి కాదు దేవుడు ఏర్పరచుకున్నది, వారిని కాయడానికి. హల్లెలూయ. ఇప్పుడు దావీదు ఎవరు? గొర్రెల కాపరి. కాపరి అంటే కాచేవాడు, గొర్రెలను కాచేవాడు, గొర్రెలను మేపేవాడు. ఓకే, కాపరి పని ఏంది? గొర్రెలను కాయడము ఆయన పని. అయితే గొర్రెల కాపరి దావీదు, అలాగే అనేక మంది కాపర్లు ఉన్నారు. ఇప్పుడు మోషే కూడా కాపరి. ఆయన కూడా 40 సంవత్సరాలు ఆ యొక్క తన మామ దగ్గర కాపరి పనిచేసినాడు. యేసు ప్రభు కూడా గొర్రెల కాపరిగా వచ్చినాడు. ఓకే, గొర్రెల కాపరిగా వచ్చి యేసు ప్రభు ఎప్పుడన్నా ఎవరినైనా తిట్టినాడా? ఎవరినైనా ఒక్కరిని తిట్టినట్టుగా నాకు చూపించండి. ఎక్కడ ఎవరిని తిట్టలేదు. ఓకే, తిట్టకుండా తన ప్రజలను ఆ యొక్క పాపంలో పట్టబడిన స్త్రీతో కూడా ఏమంటున్నాడు? అమ్మా, నిన్ను ఎవరు హింసించలేదా, కొట్టలేదా, రాళ్ళతో కొట్టలేదా అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఆమెను కూడా విమర్శించడం లేదు. దేవుడు సన్మానించినాడే కానీ విమర్శించలేదు. అదే మాట ఇక్కడ చూడండి. దేవుడు తన ప్రజలను ఎలాగ చూస్తున్నాడో ఇక్కడే సంఖ్యాకాండంలో ఒక చక్కని మాట ఉన్నది, అందరు దయచేసి చూడండి. 16వ అధ్యాయము
7వ వచనం. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. దేవుడు పిలిచిన వాడు పరిశుద్ధుడు, కథం అయిపోయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినాడంటే మనకి ఏ యోగ్యత లేకున్నా వాడు పరిశుద్ధుడు అంతే. పరిశుద్ధుడైన దేవుడు పిలుస్తున్నాడు పరిశుద్ధుని. హల్లెలూయా. పిలిచినాడంటే వాడు పరిశుద్ధుడే. పరిశుద్ధిని పట్టుకొని నువ్వు ద్రోహి, నువ్వు పాపి, నువ్వు ఇలాగు, నువ్వు అలాగని తిట్టడానికి కాదండి. వారు అలాగే విమర్శించినారు కాబట్టి వారు ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించకుండా అడ్డగింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మళ్ళీ మన మూల వ్యాఖ్యానికి వద్దాం. చూడండి ఇక్కడ ఇక్కడ 1 తిమోతి 3:4-5 విశ్వాసులైన యజమానులు గల దాసులు. అమ్మ 1 తిమోతి 6:3 ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనుపదేశించిన ఎడల. భిన్నమైన బోధ, యేసుక్రీస్తు యొక్క వాక్యములనే చెప్పాలి. హితవాక్యములు అంటే మంచి వాక్యములనే చెప్పాలి. హల్లెలూయా. ఈ వాక్యంతో విమర్శించవచ్చు. ఈ వాక్యాన్ని రెండంచుల ఖడ్గం పెట్టి కూడా హింసించవచ్చు, బాధపరచవచ్చు. ఇది భయంకరమైనటువంటి విధాలుగా ఈ యొక్క వాక్యాన్ని మనము వాడుకోవచ్చు. హల్లెలూయా. ఈ వాక్యం ఎత్తిపెట్టి కొంతమంది విమర్శిస్తాము. కొందరు ఇట్లా గుండె బద్దలేగలాగున, గుండెల నుంచి దూసుకుపోయేలాగున మాట్లాడుతూ ఉంటాం. అలాగూ కాదండి. మాటని నిన్ను బలపరచాలి అంతే, ధైర్యపరచాలి, ఆదరణ ఇవ్వాలి. హితవాక్యమునకు దైవభక్తికి అనుగుణ్యమైన బోధ అంగీకరించాలి తప్ప. ఇంకా చూడమ్మా, భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరగక తర్కములను గురించి వాగ్వాదములను గురించి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును. వాగ్వాదములు తర్కములు పెట్టుకుంటారు కదా, ఇది ఇలాగు ఇది ఇలాగని. ఇప్పుడు లోకంలో ఉన్నాయి. ఇప్పుడు అనేక మంది మనము చూడవచ్చు ఎక్కడ సోషల్ మీడియాలో, టీవీ ప్రోగ్రాములు కూడా ఏంటంటే డిబేట్ పెట్టుకుందాము రండి అని చెప్పేసి అంటున్నారు. అనేమంటున్నారు, నువ్వు ఈ వాక్యం తీసుకొని రా, నా వాక్యం తీసుకొని వస్తే ఎవరు గొప్ప అని ఏం చేస్తున్నారు, తర్కములు నడుస్తున్నాయి, వాగ్వివాదాలు నడుస్తున్నాయి, డిబేట్లు పెట్టుకొని కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఇవన్నీ ఏమంటున్నారు, దేవుడు ఏమంటున్నాడు మరి. నేను కూడా ఒక వ్యక్తి, ఒక ముస్లిం సహోదరుడు ఒక వీడియో పెట్టినాడు, అసలు యేసుప్రభు అనేవాడు దేవుడే కాదు, ఆయన ఒక ప్రవక్త, ఆయన మనిషి అని చెప్పేసి అన్నాడు. ఆయన దేవుడు అని చెప్పి ఆయన ఎప్పుడైనా చెప్పినాడా అని చెప్పి మీరు వాక్యంలో చూపించండి అంటే, నాకు బంచ్ ఆఫ్ వాక్యాలు ఉన్నాయి. యేసుప్రభు దేవుడు అని రుజువు పరిచే వాక్యాలు అనేకం ఉన్నాయి. నేను సిద్ధం చేసుకుని ఓకే నేను కూడా రెడీ అవుతా అని చెప్పేసి నేను సిద్ధమైనాక దేవుడు అన్నాడు, నోరు మూసుకొని కూర్చోను. హల్లెలూయా. ఎందుకు ప్రభు అంటే, వాడు తెలివకి ఏదో చేస్తున్నాడు, నీకు తెలుసా లేదా, గంతే. నువ్వు నమ్ముతున్నావా లేదా, యేసుప్రభు దేవుడు అని నువ్వు నమ్మితే చాలు. వాడెవడో అన్నాడని చెప్పి నువ్వు రియాక్ట్ అయ్యి నువ్వు వాని ఏదో డిబేట్ చేసి నువ్వు వాని ఎదిరించాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు నువ్వు విశ్వసిస్తున్నావా లేదా, యేసుప్రభు అని నేనైతే విశ్వసిస్తాను. అది వదిలిపెట్టు, వాని గురించి వదిలిపెట్టు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతుంటారు. వారి గురించి కాదు మనం వాదం పెట్టుకోవాల్సింది. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన వారికి ఎలాగూ మనం బోధించాలి, ఏంటిది దేవుడి యొక్క విశిష్టత, దాని యొక్క శక్తి ఏంటిది అని మనం తెలిపితే చాలు. అనవసరమైన తర్కములు, వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. వాటిని పెట్టుకోవడానికి కాదు, యేసు ప్రభు ఎప్పుడైనా వాగ్వివాదం పెట్టుకున్నాడా? వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎక్కడ వాగ్వివాదాలు పెట్టుకోలేదు, డిబేట్కు కూర్చోలేదు. ఆయన అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు వచ్చి విమర్శించినారు. విమర్శిస్తే వాక్యంతోనే వారికి సమాధానం చెప్పిన కానీ ఎప్పుడు కూడా వాగ్వివాదాలు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన సమయం చాలా విలువైనది, మన సమయం కూడా విలువైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడమ్మా, వాగ్వాదములను గుర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడు అవుతుంది. నేనే గొప్ప అని చెప్పి అక్కడ పోయి నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఏమవుతారంట, గర్వంతో నింపబడతారట. వీటి మూలంగా వాగ్వాదములు, తర్కములతో, వివాదములతో,
వాదములతో ఏమవుతుందట? అసూయ, కలహము, దూషణము, దూషణలు, దురానుమానములు, దురానుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. వ్యర్థమైన వివాదాలు కలుగుచున్నాయి. అలాగే సత్య విహీనులు అవుతున్నారు. వారు సత్యమును నిరూపించకపోగా వారే సత్యహీనులు అవుతున్నారు, సత్యం వదిలిపెడుతున్నారు. అలాగే ఒక పెద్ద దైవ సేవకుడు అలాగే చేసినారు. ఒక ఓల్డ్ సిటీలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు, డిబేట్ పెట్టుకున్నాక ఆయన వాదనను సరిగా నిరూపించలేకపోయినాడు. వేల మందిలో నిరూపించలేక అనేక మంది క్రైస్తవులు అక్కడ దేవుని తిరస్కరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాడు. హల్లెలూయ. వారిని ఉన్నవారిని దేవుల్లో ఉన్నవారిని ఏం చేసినారు? భక్తిహీనులను చేసేసినారు. ఈ వాదములతో ఏమవుతుంది? గెలవడం పక్కన పెట్టేస్తే విశ్వాసంలో ఉన్నవారిని అవిశ్వాసులుగా మార్చివేసి దేవుడు అంటే గింతేనా గంతేనా అని చెప్పేసి వారు దేవుని మీద అవిశ్వాసం వచ్చేసి దేవునికి దూరంగా పోయిన ప్రమాదం ఏర్పడింది. అది యూట్యూబ్లో కూడా ఉన్నది. దేవునికి మహిమ కలుగులు కాక మనం అలాంటి వాగ్వివాదాలకు, తర్కములకు, జగడములకు, అలాగే ఈ యొక్క కలహాలకు, దూషణలకు, వీటేటికి కూడా మనము వెళ్ళకూడదు. నీకు ఏదైనా అనుమానం వచ్చిందా ప్రభువు నాడు, ప్రభా నీ వాక్యం ద్వారా నాకు మాట్లాడు, ఏది సత్యమో బోధించు, ఫలానా సహోదరి ఫలానా సహోదరుడు ఇలాగూ మాట్లాడుతున్నారు, మరి దానికి సంబంధించిన వాక్యము నాతో మాట్లాడు ప్రభు అంటే ఆయన మాట్లాడతాడు. హల్లెలూయ. మాట్లాడని దేవుడు కాదు. అందుకే నీ వ్యర్థమైన వాగ్వివాదములకు, వితర్కములకు, జగడములకు మనము దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ లోకంలో మన దగ్గరికి సాతాను రూపంలో వస్తారు కొంతమంది. సాతానే వస్తుంది. హల్లెలూయ. ఆదాము దగ్గరికి వచ్చి ఏం చేసినారండి సాతాను? వారిని మాటలలోనికి దింపింది, మాటలలోనికి దింపి మోసం చేసి నాశనం చేసింది. హల్లెలూయ. దేవుని మాటను వ్యతిరేకింపలాగా చేసింది. ఒకసారి చూడమ్మా 3వ అధ్యాయం. నీ విశ్వాసాన్ని చెరిపివేస్తారు. 3వ అధ్యాయము 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. దేవుడు ఆదాము అవలకు చెప్పినారు, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టును తినకూడదు, ముట్టకూడదు. అయితే తినకూడదు, ముట్టకూడదు అని దేవుని ఆజ్ఞ అయితే సాతాను వచ్చి ఏమంటుంది సర్పము? మీరు చావనే చావరు. ముట్టినా ఏం కాదు, తిన్నా ఏం కాదు. హల్లెలూయ. మిమ్మల్ని ఇలాగ చెరిపి వేస్తాను. హల్లెలూయ. అర్థమవుతుందా మా మాట? ఇది ఇప్పుడు కాదు, ఆది కాండములోనే ఆదాము హవ్వలనే వాగ్వివాద వాదములతో ఏం చేసిందంటే మీరు తింటే చేస్తారా, చూడండి నేను తింటున్నాను, నేను తెచ్చానా, అది తిన్నది చూపించింది. దానికి ఏం కాలేదు, మోసపోయినారు. దేవుని మాటను విశ్వసించలేదు. దేవుని మాటను విశ్వసింపకుండా వారు తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది? నశించిపోయినారు. అలాగూ మనం ఆ వాగ్వివాదాలలో, తర్కములో, ఇది నిజమా అది నిజమా, దేవుడు చెప్పింది నిజం. హల్లెలూయ. దేవుని వాక్యము నిజం. హల్లెలూయ. నేను అందుకని చాలాసార్లు కూడా చెప్పినాను, నేను ఒక్కొక్కసారి ఏదైనా చెప్పినా కూడా మీరు అనుమానం కలిగితే మీరు విశ్వసించకూడదు. మీరు దేవుని వాక్యాన్ని తరచి దేవుని అడిగి తెలుసుకొని దాంట్లో స్థిరపరచబడాలి. హల్లెలూయ. లోకంలో అనేకమైన బోధలు ఉన్నాయి. ఈ వాక్యమే స్టాండర్డ్. ప్రపంచములో దేవుని వాక్యము మార్పు లేదు. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ ఈయన మాటలు గతించవు. ఈ దేవుని మాటల మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయ. ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనము ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, ఆకర్షింపబడకూడదు. చాలా బాగా చెప్తున్నాడు, చాలా అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. కొంతమంది నేను చెప్పడం వినను, చాలా ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ కాదు కావాల్సింది, ఏం కావాలి? వాక్యం. హల్లెలూయ. ఇంగ్లీష్ బతికియదు నేను. ఇంగ్లీష్ అయినా చైనా అయినా తెలుగు అయినా మలయాళమైనా ఏదైనా కూడా బ్రతికించదు, కానీ దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఈ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఏదైనా అనుమానం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని తరిచి మనము పరిశోధించాలి. హల్లెలూయ. శోధించాలి. పౌలు సీలలు బోధ చేస్తున్నారు. బోధ చేస్తూ ఉంటే
అక్కడ ఉన్నవారు బెరయా సంఘస్థులు. మరొక సంఘంలో బెరయా అనేటువంటి సంఘంలో బోధిస్తున్నారు. గెస్ట్ స్పీకర్గా వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అక్కడ బోధ చేస్తున్నారు. బోధ చేస్తుంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళు చాలా తెలివి గలవారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు దేవుని వాక్యానుసారంగా బోధిస్తున్నారా, సొంత చిత్తం ప్రకారం చెప్తున్నారా అని చెప్పేసి వాక్యాన్ని పరిశోధిస్తున్నారు, ఎగ్జామిన్ చేస్తున్నారు. హలో, అలాగున్నదా లేదా, మీరు చెప్పేది అలాగ వాక్యంలో ఉన్నదా లేదా ఒకసారి చూడండి. మీరు కూడా అలాగే చేయాలి. 17వ అధ్యాయం, అపొస్తల కార్యం 17వ అధ్యాయం. సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికయలో ఉన్న వారికంటే గనులైన యుండిరి. దెసలోనికలో ఉన్న వారికంటే గనులై, వీళ్ళు ఇంకా తెలివి గలవారు. కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును శోధించుచు వచ్చిరి. ప్రతి దినము ఎలాగున్నది, వీరు చెప్పింది అలాగున్నదా లేదా అని శోధించుచు వస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఇది కావాలి మనం. హల్లెలూయా. ఎవరో ఏదో చెప్పగానే కాదు, నేను అందుకని ఏసన్న గారి మీటింగ్ నుంచి వచ్చేసిన ఓపెన్గా చెప్తున్నాను. హల్లెలూయా. నాకు ఇష్టం లేదు, దేవుడు నన్ను తిట్టలేదు. నేను ఘోరమైన పాపిన నన్ను తిట్టలేదు, ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించినాడు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. అంటే నన్ను పరిశుద్ధంగా మార్చడానికి, ఇంకోవారు నన్ను తిట్టడానికి వారికి ఎక్కడ అధికారం? హల్లెలూయా. దేవుడే తిట్టాలి. దేవుడే తిట్టినప్పుడు మనుషులు ఎందుకు తిట్టడం? హల్లెలూయా. కాబట్టి పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడు అంటాడు. హల్లెలూయా. నువ్వెవడు తీర్పు తీర్చడానికి, దేవుని ప్రజలకు తీర్పు తీర్చడానికి మనం ఎవరమండి? హల్లెలూయా. అందుకని కాపరి పని ఏంటంటే కాయడమే, వారిని సంరక్షించడమే, వారికి కావలసిన మేత వేయడమే అంతే తప్ప వారిని కొట్టడానికో వారిని తిట్టడానికో కాదు. హల్లెలూయా. ఆ కాపరి లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉండి, ఇప్పుడు మనం ఆ సబ్జెక్టులోకి వెళ్ళకూడదు. కానీ వాగ్వివాదాలకు మనం దూరంగా ఉండాలి. వాక్యాన్ని తరిచి చూడాలి. అందుకనే నేను కొంచెం లేట్ అయినా నేను ప్రతి వాక్యం మీకు ఎందుకు చదివి వినిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి, ఈ వాక్యంలో మిమ్మల్ని స్థిరపరచాలని నా ఆలోచన. హల్లెలూయా. మీరు భూప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, భూప్రపంచంలోని అంటున్నా, అమెరికా వెళ్ళండి, లండన్ వెళ్ళండి, ఈవెన్ ఇజ్రాయెల్ దేశమునకు పోయి వాక్యాన్ని తరిచి చూసి వారు అలాగ చెప్తున్నారా లేదా. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ద వరల్డ్. హల్లెలూయా. మన దగ్గర కరెక్ట్గా నేర్చుకున్నంటే నువ్వు ఎక్కడికి పోయినా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చెప్తున్నారు, ఏ గ్రౌండ్లో నుంచి మాట్లాడుతున్నారని తెలుస్తుంది మనకు. అందుకే ఈ వాక్యంలో ఉన్నటువంటి లోతులను నేను మీకు బయలుపరుస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆదాము హవ్వలను మోసం చేసి ఏం చేసింది, తినకూడదు అని చెప్పి దేవుడు చెప్తే తినేలాగున చేసింది. హల్లెలూయా. తినేలాగా చేసి వారిని మోసం చేసి వారిని చేసి అలాగే మన దగ్గరికి వస్తారు. మీరు మీ సంఘం ఏంది, ఎంతమంది వస్తారు, ఏసీ ఉన్నదా, పార్కింగ్ ఉందా, మీ దగ్గర ఇంగ్లీష్లో పాటలు పాడతారా, మీ దగ్గర బల్ల ఇస్తారా, మీ దగ్గర ఈ క్వైర్ ఉందా అని అనేకమైనటువంటి. వాళ్ళకి ఏం కావాలి, ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ ఇవి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం కాదు. దేవుని వాక్యం నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. హల్లెలూయా. ఏమంటున్నాడు, హితబోధకు అనుకూలమైనటువంటి వాక్యాన్ని మాత్రమే మనం అంగీకరించాలి. అది ఎక్కడున్నది అనేది మన ప్రయాసము, మన సెర్చింగ్ ఉండాలి తప్ప ఏమి లేని దగ్గర కాదు. హల్లెలూయా. ఏమి లేని దగ్గర కాదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, కాబట్టి ఈ యొక్క వాక్యమును మనము నేర్చుకోవాలి. వాక్యములో మనము స్థిరపరచబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఆదాము హవ్వలను ఎలాగూ మోసము చేసి అబద్ధము చెప్పి వారిని దారి తప్పించింది, పరలోకం లాంటి ఆ యొక్క ఏదేను తోటలో నుండి బయటికి పంపించేలాగానే చేసింది. అదే క్రమాన్ని తీసుకొని వచ్చింది యేసుప్రభు దగ్గరికి కూడా. మత్తయి సువార్త 4:1-11 చూసినట్లయితే ఆదాము దగ్గరకు వచ్చినట్లు యేసుప్రభు దగ్గరకు వచ్చింది సాతాను. వచ్చి, నీవు దేవుని కుమారునివైతే
ఏమంటున్నాడు ఆ మాట చూడండి, మూడు సార్లు అదే మాట ఉంటుంది. మన ఐడెంటిటీని, మన విశ్వాస జీవితాన్ని ఛాలెంజ్ చేస్తుంది అది. హల్లెలూయా, నువ్వు దేవుని బిడ్డవా అంటుంది. నాలుగో చూడమ్మా, 4:3, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేస్తున్నావు. అయితే నువ్వు దేవునివేనా తెలుసు దానికి. అయినా కూడా ఛాలెంజ్ చేస్తుంది. మన విశ్వాసులు మనం తెలుసు, ఆయన కూడా మన విశ్వాసాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఇంత ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తే ఇది కావాలి, ఎమోషన్ అది ఛాలెంజింగ్, ఛాలెంజ్ చేస్తుంది. ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారు? అపవాది చేస్తుంది. హల్లెలూయా. అపవాదికి మనం రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అపవాదితో మనం వాగ్వివాదం పెట్టుకున్న అవసరమే లేదు. హల్లెలూయా. నీ దగ్గరికి వాక్యమే తెలియని వాళ్ళు ఎవరో బయటి వాళ్ళు వచ్చి వాగ్వివాదం పెట్టుకుంటే నువ్వు ఏమాత్రం కూడా రెస్పాన్స్ కావద్దు. హల్లెలూయా. పూర్తిగా వాక్యం తెలిసినోడు వచ్చి కూడా వాగ్వివాదం పెట్టుకుంటే, పూర్తిగా తెలిసిన వాడు ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నాడు అని కూడా వాగ్వివాదం పెట్టుకోకూడదు. ఎప్పుడు వాగ్వివాదం అనేది దూరం ఉండాలి. వాదములు పెట్టుకోవాలి. డిస్కషన్ ఈజ్ బెస్ట్. డిస్కషన్ అంటే మాట్లాడడం, ఇరువురు కూర్చొని మాట్లాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు అందుకని కోర్టులో ఏమంటారంటే, వాది ప్రతివాది ఎదురుగా ఉంటారు. నీ వాదం ఏంటి, నీ వాదం ఏంటంటే ఎదురుగా అక్కడొక్కడ హెల్తీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు మాట్లాడతారు తప్ప అరుచుకోరు, ఆర్గ్యుమెంట్స్ కావు. వారు వాది ప్రతివాది ఆర్గ్యుమెంట్స్ చేసుకోరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతున్నదో వారి కోర్టు ముందు చెప్తారు, కానీ అక్కడ వాదములు పెట్టుకోరు. పెట్టుకోకుండా వారి యొక్క సమస్య పరిష్కారం చేసుకుంటారు. అయితే మనకు అనుమానం ఉన్నప్పుడు వాక్యంలో ఉన్నదాన్ని బట్టి మనము అనుమానం, పాస్టర్ గారు ఇది నాకు అనుమానం ఉన్నది, నేను వాక్యం చదువుతుంటే ఇది ఫలానా అనుమానం వచ్చింది, లేకపోతే ఫలానా బ్రదర్ నాకు ఇలాగ చెప్పినాడు, ఇది ఏంటి నిజమేనా అబద్ధమా ఒక్కసారి నాకు చెప్పారా అని చెప్పేసి దైవ సేవకులను అడుగుతారు. వారు వాక్యములో నుండి తీసి వాళ్ళు సమాధానం చెప్పడం అది వేరు. తెలుసుకోవడానికి, దేవుని లోతైన మర్మాలు తెలుసుకోవడానికి అడగడము వేరు, వాదము వేరు. అడగడం నీకు తెలుసా పాస్టర్, నీకు తెలుసా అని చెప్పేసి వాదము వేరు, అడగడం వేరు. అవునా కదా, అడగడం వేరు, వాదం వేరు. కాబట్టి మనం అడగాలి, అడిగి మన సంశయములను నెరవేర్చుకోవాలి తప్ప వాదములకు వెళ్ళదు. వాదములను త్రోసి వేయాలని దేవుడు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ యేసుప్రభుని ఏమంటుంది, నీవు దేవుని కుమారుని అయితే, దేవుని కుమారుడే సర్వ సృష్టికర్త, దాన్ని సృష్టించిన వాడు, సాతానును కూడా సృష్టించిన వాడు ఆయన. దానికి తెలుసు, ఆయన కూడా ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్న ఏ ఆకారంలో వస్తుంది, ప్రశ్న ఎలా ఉంటుందమ్మా, ప్రశ్న సర్పెంట్ ఆకారంలో ఉంటుంది. సర్పము ఇట్లా నువ్వు కనబడగానే డింగిమని ఇట్లా లేస్తుంది కదా, నీ ప్రశ్నార్థకమైనటువంటి సింబల్ కూడా సర్పం ఆకారంలో ఉంటుంది. ప్రశ్న వచ్చిందంటే సర్పం వచ్చింది అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బీ అలర్ట్, మనకు క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే సర్పం వచ్చింది. అప్పుడు మనం జ్ఞానముతో మనము వాదములు పెట్టుకోనకుండా, తర్కములు పెట్టుకోకుండా మనము సమస్యను పరిష్కరించుకోవాలి, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. జస్ట్ సెట్ బ్యాక్ కావాలి అంతే, లేదు అంటే అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధానికి మనము వెళ్ళకుండా, మనము వాగ్వివాదాలు పెట్టుకోకుండా, మనం తర్కములు పెట్టుకోకుండా, మనము జ్ఞానము కలిగి మనము వెనకకు తగ్గాలి. దాంతో పోయేది ఏం లేదు. హల్లెలూయా. మనం ఒక్క స్టెప్ వెనుకకేస్తే ఓడిపోయినట్టు ఏం కాదు, ఏం ఓడిపోము మనం. అక్కడ ఏంటిది, గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా మనం ఆపుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ద్రోహకారం, ఇప్పుడు ఒక ఇద్దరి మధ్యన వాగ్వివాదం జరుగుతుంది, జరుగుతూ ఉంటే మాట పెరిగితే ఏమవుతుంది, పెద్ద యుద్ధమే జరుగుతుంది. మాటలు పోయి కొట్లాట మొదలవుతుంది, కొట్లాట పోయి ఈ మధ్య హత్యలు చేసుకునేంత వరకు వెళ్తుంది. ఒకడు కొంచెం తగ్గితే ఏమైపోతుంది, గొప్ప ద్రోహ కార్యం జరగకుండా సద్దు మరిగిపోతుంది. హల్లెలూయా. తగ్గడం అనేది కంప్లీట్గా ఓడిపోయినట్టు కాదు, కానీ ఆ యొక్క గొప్ప కార్యం అంటే ద్రోహ కార్యము గొప్ప నాశనం కలగకుండా మనం తగ్గుతున్నాం. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును. మనం ఈ జ్ఞానం కలిగి ఉండాలి, అనవసరమైన వాదములకు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాదములన్నింటినీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? వాక్యంతో ఎదిరించినాడు. వాక్యంతో వాక్యాన్ని ఎదిరించాలి తప్ప ఇంకా మనం అనవసరమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాదాలు పెట్టుకోకూడదు. మనకు మన నిజ జీవితంలో మనము మనం బయట ప్రయాణించినప్పుడు కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులు దేవుని ఎరిగిన వారు కలిసినప్పుడు కొన్ని వాదాలు అవుతాయి. నువ్వు క్రైస్తవులు అనగానే కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు మనం పెద్దగా ఏం రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఏం లేదు. వారు తెలుసుకోవడానికి నీతో మాట్లాడుతున్నారా, నేను ప్రశ్నిస్తున్నారా, లేకపోతే నేను విమర్శించాలని, లేకపోతే నీ విశ్వాసాన్ని దిగజార్చాలని వారు ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకోవాలి. హల్లెలూయ. మీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. అమ్మ, మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం, మీరు మంచి సమాధానంగా ఉన్నారు. మాకు సమాధానంగా, మా గృహంలో సమాధానం లేదు అనడం వేరు. మీరు ఎట్లుంటారు సమాధానంగా, మీరు మంచిగానే ఉంటారు అని చెప్పేసి అనుకునే అంటే వాళ్ళకు రెస్పాన్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. దాన్ని నెగిటివ్గా తీసుకొని లేని అనవసరమైన ప్రాపగండ వారు చేస్తూ ఉంటారు. అలాగూ కాదు. దేవునికి మహిమ కలిగి మనం చాలా జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే తోడేళ్ల మధ్యనకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. పంపినప్పుడు మనం యుద్ధాలు చేయడానికి, వాగ్వివాదాలు చేయడానికి కాదు. అందుకనే మనం పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. హల్లెలూయ. పాము ఎలాగ సెట్ బ్యాక్ అవుతుంది? యుద్ధం చేయదు కానీ మొన్న చెప్పినాను, పాము వెనక తగ్గిపోతుంది. అది ముందుకొచ్చి మీదికొచ్చి పోరాటం చేయదు. దానికి హాని అన్నప్పుడే అది దాడి చేస్తుంది తప్ప దానికి హాని అనప్పుడు అది వెనుకకు తగ్గుతుంది. మనం కూడా అలాగే వెనుకకు తగ్గాలి. వెనుకకు తగ్గి ఒక స్టెప్ వెనుకకు వేసి, ఒక వెనుకంజ వేసి కొద్దిగా ఆ యొక్క గొడవ కాకుండా, లేకపోతే ద్రోహ కార్యం జరగకుండా మనం ఆపాలి. అంతే తప్ప మనం ఎదురుగా వెళ్ళకూడదు. ఎదురుగా వెళ్ళి తూకెత్తా అంటే మైకెత్తా అనేంత అలాగూ ఉండకూడదని దేవుని యొక్క నామములు మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈలాగు మనము వి హ్యావ్ టు పుల్ డౌన్ దట్ ఆర్గ్యుమెంట్స్. హల్లెలూయ. వాటిని మనము త్రోసి పడేయాలి. హల్లెలూయ. త్రోయడానికి దేవుడు మనకు ఇచ్చినాడు. ఏంటి త్రోసి వేయడం అంటే? మన ఎదుటకు వచ్చిన వారిని కాదు, వారి యొక్క వాగ్వివాదాలను చూసి మనము తగ్గి వాటిని అణిచివేయడమే. హల్లెలూయ. అంతే తప్ప మనము ఆర్గ్యుమెంట్స్ చేసి మనం దేవునికి దూరం కాకూడదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగ మనకు అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ కూడా మనం వాదాలు పెట్టుకోవాలని, వితర్కాలు చేయాలని, జగడములు పెట్టుకోవాలని, అలాగే మనము ఈ యొక్క డిబేట్లోకి వెళ్ళాలని, సంశయాలలోనికి వెళ్ళాలని దేవుడు ఏనాడు కోరడం లేదు. హల్లెలూయ. మనం లోకములో నుండి ఏర్పరచబడ్డాం. దేవుడు ప్రత్యేకంగా ఏర్పరిచినాడు మనల్ని. హల్లెలూయ. ఇప్పుడు వాక్యం చదివినారు కదా, సంఖ్యాకాండం 16:7 యెహోవా ఎవరిని పిలిచునో వాడే పరిశుద్ధుడు. పరిశుద్ధుని మీద బురద జలననికి వస్తారు, అంతే. నీ మీద బురద జలుతారు, కానీ ఆ బురద మీద పడకుండా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయ. వాడు బురద ఉన్నది రా రా, ఈ రంగుల పండుగ రోజు ఉంటారు కదా, రా నేను వేస్తా అంటే వాడు దగ్గరికి పోతే వేస్తాడు. దగ్గరికే పోకుండా దూరం ఉంటే అయిపోతుంది. హల్లెలూయ. ఉండి మన పరిశుద్ధతను కాపాడుకొని దేవుడు వచ్చినప్పుడు మనము ఆయనని ఎదుర్కోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కృపను పొందుకొని మనం అనేకమైనటువంటి వాదములను, తిరస్కారములను ఎదిరించాలని దేవుని యొక్క నామంలో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అట్టి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలి. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వాదములను కానీ, వితర్కములను కానీ, సంశయములను కానీ తీర్చుకున్నట్టుకు మేము తండ్రి నాయన ప్రభా, తండ్రి నాయన వాదములు పెట్టుకోవద్దని చెప్పిన గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నేను నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించు. అనేకమైన వితర్కములను, అనేకమైన డిబేట్లని చెప్పేసి వెళ్ళకూడదని మీరు సెలవిచ్చిన గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించు. అపవాది మమ్మలను శోధించుటకు అనేక విధాలుగా మమ్మలను శ్రమ పెట్టాలని, మా మీద బురద చల్లాలని, మా పరిశుద్ధతను నశింపచేయాలని చూస్తూ ఉండగా తండ్రి నాయన ప్రభా, దానికి దూరముగా ఉండడానికి, దానిని ఎదిరించడానికి తండ్రి నాయన మాకు సహాయం దయచేయండి. మీ శక్తి మాకు కావాలి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించి మీ అపరిమితమైన శక్తిని మాకు దయచేసి తండ్రి నాయన అపవాది చిక్కులలో పడకుండా, దాని ట్రాపులలో పడకుండా, దాని ఉచ్చులలో పడకుండా తండ్రి మమ్మలను
భద్రపరచండి తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి దేవ. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని సెలవిచ్చిన గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యముతో తండ్రి నాయన ప్రభా, దానిని ఎదుర్కొనే కృపను మాకు అనుగ్రహించండి. మీ వాక్యము యొక్క శక్తిని మాకు బయలుపరచండి. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఇది మొదలుకొని తండ్రి మా కుటుంబాలలో, మా గృహములలో, మా యొక్క తండ్రి సంఘములో, మా దేశంలో, మా రాష్ట్రంలో తండ్రి నాయన సమాధానమును దయచేయండి. మీ సమాధానమును దయచేయండి. యెరూషలేములో సమాధానమును దయచేయండి తండ్రి. యెరూషలేము యొక్క క్షేమమును దయచేయండి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రజలు ఎక్కడుంటే అక్కడ వారు తండ్రి నాయన ప్రభా సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నది ప్రవాహము వలె తండ్రి నాయన ప్రభ మీ యొక్క సమాధానం ప్రవహింపచేసి మమ్మలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.